నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్ పథకం లక్ష్యం నెరవేరడం లేదు. ఆయుష్ నిర్వహణ కోసం కేంద్రం ఖర్చు చేస్తున్న కోట్ల రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతున్నాయి. ఆయుష్ పథకానికి కేంద్రం 60% నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదోవ పట్టిస్తుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అవును, ఆయుర్వేదం అంటే ఆయుష్ను పెంచే ప్రకృతి వైద్యం. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో సమ్మిళితమైన ఈ వైద్యానికి ఇప్పుడు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. కానీ మన ప్రభుత్వాలు మాత్రం ఆయుర్వేద వైద్యాన్ని విస్మరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, సిద్ధ, హోమియోపతి వైద్యులను ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఔషధ మొక్కలు, ఆకులు, వేర్ల కాండాల నుంచి ఔషధాలను సేకరించి నిత్య జీవితంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఆయుష్ ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా దేశవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో డిస్పెన్సరీలను ఏర్పాటు చేసింది. ఆయుష్ డిస్పెన్సరీల నిర్వహణ కోసం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. రెగ్యులర్ డిస్పెన్సరీలతో పాటు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి రోగులకు అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం 60% నిధులిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ తరపున మిగిలిన 40% నిధులను వెచ్చించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోన్నా రాష్ట్ర ప్రభుత్వం డిస్పెన్సరీల నిర్వహణ కోసం చొరవ చూపకపోవడంతో ఆయుష్ సేవలు మూతపడే రోజులు వచ్చాయి. వికర్షణకాలం నుంచి హాస్పిటల్కి రావడానికి అప్ అండ్ డౌన్ 4 రూపాయలు ఛార్జ్ అవుతుంది. కానీ వచ్చినప్పుడు డాక్టర్ ఉండడం లేదు. డాక్టర్ కూడా రెగ్యులర్ డాక్టర్ కావాలా, దినమటి దినం కావంటే దినమటి దినం ఉంటే డాక్టరు మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఒకరోజు పని పోతాం, పని లేని రోజు వస్తాం. పని ఇడిచిపెట్టుకుని రావాలంటే 300 కూలీ వెళ్ళిపోతుంది మాకు. ఆ కూలీ ఇడిచిపెట్టుకుని రావాలంటే బాధ అవుతుంది. మెడిసిన్ కోసం, ఆ మెడిసిన్ కోసమైనా కూలీ ఇడిచిపెట్టి వస్తే ఇక్కడ డాక్టర్ ఉండడం లేదు. కాబట్టి మాకు రెగ్యులర్ డాక్టర్గా నియమించాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఇంత పెద్ద హాస్పిటల్లో ఆయుర్వేద మందులు ఉండడం లేదు. సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మందులకి. ఇంత పెద్ద హాస్పిటల్ ఉండి కూడా ఆయుర్వేద మందులు లేవు అంటే చాలా బాధగా అవుతుంది. మందులు చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని నిధులు కేటాయించాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లాలో ఆయుష్ కింద 46 ఆయుర్వేద ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో 24 డిస్పెన్సరీలు రెగ్యులర్ కాగా మరో 22 సెంటర్లు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. 24 డిస్పెన్సరీల్లో 7 సెంటర్లలో వైద్యులు లేరు. ఇక జాతీయ రూరల్ హెల్త్ మిషన్ కింద కొనసాగుతున్నట్టుగా చెబుతున్న 22 సెంటర్లలో కేవలం 4 సెంటర్లలో మాత్రమే ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్యులు పనిచేస్తుండగా మిగిలిన 18 సెంటర్లలో డాక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, కర్నూలు జిల్లాలో ఆయుష్ కేంద్రాల్లో కనీసం మెడికల్ ఆఫీసర్లు తమ కుర్చీలను తామే తెచ్చుకున్నామని చెబుతున్నారంటే ఇక్కడ ఎంతటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. స్టాఫ్ ప్రాబ్లం కొంచెం ఉంది. ఎట్లయినా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. వీటన్నిటినీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మెడికల్ ఆఫీసర్స్ కానీ సిబ్బంది కానీ పేషెంట్లు కానీ మినిమం వాళ్ళు కావాల్సిన వాటిని వాటర్ కానీ లేకపోతే బిల్డింగ్ పక్కా బిల్డింగ్ కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ చైర్ కూడా నేనే, దిస్ ఇస్ మై ఓన్, నేను తెచ్చుకునింది అది. కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేసి కొంత మాకు కూడా వెసులుబాటు కల్పిస్తే ఇంకా ఇంతకన్నా మంచి సేవలు అందిస్తామని మేము చెప్తున్నాం. 2012 తర్వాత ఆయుష్ కేంద్రాల్లో వైద్యుల నియామకం చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ కేంద్రాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వైద్యుల నియామకం చేపట్టకపోవడం, ఉన్నవారికి జీతాలు ఇవ్వకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కేంద్రం ఆయుష్ పథకానికి 100 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నా వాటిని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ ఈ యొక్క యునానీ కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. దాదాపుగా ఈ యొక్క జిల్లా కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్టయితే దాదాపుగా 26 ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇవాళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ముందుండి మేము మాట్లాడడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎవరు అవుతున్నారో ఈ డాక్టర్ని
వేరే చోటికి పంపించడం, పూర్తిగా హాస్పిటల్ని మూసివేయడం కూడా ప్రత్యక్షంగా మేము చూస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క ఆయుష్ పథకం కింద ఇస్తున్నటువంటి నిధులు ప్రక్కదారి మళ్లించడం అనేటువంటిది గొప్పమైన గొప్ప విషయం. ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం మేము అన్నింటికి కూడా యూసీలు ఇస్తున్నాం, యూటిలిటీ సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పేసి చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, మరి ఇవాళ ఆయుష్ కింద ఎన్ని కోట్ల రూపాయలు వినియోగించారు, ఏ విధంగా దాన్ని ఖర్చు పెట్టారు అనే దాని మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి 60% నిధులు ఏవుతున్నాయో అవి ఇవాళ ఏ విధంగా ఖర్చు పెట్టారనేది కూడా ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇది కర్నూలు జిల్లాలో అహోబిలం ఆయుర్వేద కేంద్రం మూతబడిన దృశ్యాలు. అలాగే కోడుమూరులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలోనూ ఆయుష్ పరిస్థితి అధ్వానంగా ఉంది. కనీసం డాక్టర్లు లేక మందులు లేక వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మేము ఆయుష్ కాంపౌండ్ సార్ మాట్లాడుతున్నాము. ఇక్కడ 2009 నుంచి ఇక్కడే ఉన్నాను సార్. మాకు డాక్టర్ అయితే రెగ్యులర్గా వెళ్ళిపోయినారు సార్. ఇక్కడ డాక్టర్స్ పోస్ట్ ఖాళీగానే ఉంది సార్. ఇంతవరకు ఏం పోస్ట్ అయితే ఫిల్అప్ చేయలేదు సార్. మేము ఆయన కూడా చేస్తూనే ఉన్నాము సార్. శాలరీ లేకపోయినా కూడా 1 ఇయర్ నుంచి కూడా చేస్తూనే ఉన్నాము సార్. మాకు డాక్టర్ని కొంచెం ఇక్కడికి వచ్చేటట్టు చేయండి సార్. రెగ్యులర్ డాక్టర్నైనా వచ్చేటట్టు చేయండి సార్. మాకు జాబ్ చేస్తున్నాం సార్. ఇద్దరము ఇక్కడ మాకు వర్క్ లేకపోయినా అక్కడ వర్క్ చేస్తున్నాం సార్. ఉన్న మందులు కూడా ఇస్తున్నాం సార్. మాకు చిన్న చిన్న వ్యాధులపైన కూడా దగ్గు జలుబు కావాలి ఇస్తున్నాం సార్. మేము మామూలుగా 10-15 మంది పేషెంట్ దాకా వస్తున్నారు సార్. ఇంకా ఎక్కువ కావాలి అని అడుగుతున్నారు సార్. మేము డాక్టర్ ఉంటే మేము కూడా ఎక్కువ ఇస్తాం సార్. మేము ఆయుర్వేద వైద్యశాలల పరిస్థితే కాదు, హోమియోపతి వైద్య సేవల పరిస్థితి కూడా అంతే ఉంది. జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 12 రెగ్యులర్ డిస్పెన్సరీలతో పాటు జాతీయ రూరల్ హెల్త్ మిషన్ కింద 13 హోమియోపతి సెంటర్లున్నాయి. వీటిలోనూ వైద్యుల కొరత, మందుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయుష్, హోమియోపతి కేంద్రాలపై దృష్టి సారించి పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని జిల్లావాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆయుష్ విధానం ద్వారా వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా సేవలే లోపించాయి. ప్రధానంగా వైద్యశాలలో అవసరమైనటువంటి డాక్టర్ల నియామకం చేపట్టకపోవడంతో పాటు మందుల సరఫరా కూడా ప్రభుత్వం తరపున చేయకపోవడంతో పూర్తిగా రోగులకు సేవలు స్తంభించిపోయాయి. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఆయుష్ విధానం ద్వారా వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో శ్రీనివాస్, AP 24/7 కర్ణ.